Hello friends, iroju meeku nenu how to calculate interest on late payment of TDS. In case manam TDS late payment chesinatlayite within due date kaakunda interest ela calculate cheyali ela pay cheyali ane vishayam gurinchi meeku explain chestanu. Example, X company has to pay of Rs 1 lakh to vendor towards professional service charges. X company 1 lakh rupees vendor pay cheyali ప్రొఫెషనల్ ఛార్జెస్ గురించి. సో ఇక్కడ ఎక్స్ కంపెనీ హ్యాస్ డిడక్టెడ్ టీడీఎస్ ఆన్ 25th May ఆఫ్ ఆర్ఎస్ 10% ఆన్ 1 lakh. సో 1 lakh మీద యాజ్ పర్ ప్రొఫెషనల్ ఛార్జ్ ప్రకారం 30,000 ఎక్సీడ్ అయితే ఇయర్లీ, సో 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి 194J ప్రకారం. ఓకే, సెక్షన్ 194J అండ్ పే టీడీఎస్ ఆన్ 10th జూన్ 2017. In the above case, X company should pay TDS on 7th June. Ikkada 25th ni deduct chesaru. So chesina danni 7th June ki pay cheyali actual ga. But paid eppudu pay chesinaru 10th June. Okay, 3 days delay. Okay, TDS on interest rate 1.5% for month and for annum 18%. Okay. While calculating interest on TDS, here we have to consider May 2017 is 1 month and we delayed payment for 3 days from 8th June 2017 to 10th June. This is also will consider 1 month. Ikkada manam May 7th lopu pay cheyali kabatti 7th June lopu pay cheyali kabatti pay cheyaledu kabatti, so ikkada manam oka month ni కన్సిడర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో అదేవిధంగా 7th తర్వాత 3 డేస్, ఈవెన్ 1 డే అయినా సరే మనం 1 మంత్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ వైల్ క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ ఇయర్ వీ హ్యావ్ టు కన్సిడర్ మే 2017 ఈజ్ 1 మంత్ అండ్ వీ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ఫర్ 3 డేస్ ఫ్రమ్ 8th జూన్ 2017. ఓకే, ఇక్కడ మనం 2 డేస్ డిలే చేసాం, 3 డేస్ డిలే చేసాం కాబట్టి ఇది కూడా మనం 1 మంత్ అంటే టోటల్ 2 మంత్స్. ఇక్కడ మంత్కి 1.5% అంటే 2 మంత్స్కి 3% క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ నౌ టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 3% ఆన్ 10,000 టీడీఎస్ అమౌంట్ మీద మనం ఎంతైతే మనం డిడక్ట్ చేసామో 1 lakh మీద 10,000 డిడక్ట్ చేసాం, దీని మీద మనం 3%. ఓకే, టీడీఎస్ పేమెంట్ ఏంటి చూడండి, టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ 10,000 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ 300. ఓకే, అండ్ బ్యాంక్, ఓకే, ఏ బ్యాంక్ నుంచి పే చేసింటే ఆ బ్యాంక్ నుంచి. ఓకే, సో ఈ విధంగా సెక్షన్ వైజ్గా మనం పే చేయాలి. చూడండి, సెక్షన్ వైజ్గా పే చేయాలి. టీడీఎస్ ఈజ్ పేడ్ యూజింగ్ చలానా నెంబర్ 281. ఇస్ వెబ్సైట్కి వెళ్ళండి, ఆన్లైన్ సర్వీసెస్ .tin.egov.nsgl.com కి వెళ్తే, సో మీకు ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, టీడీఎస్ ఆన్లైన్ పేమెంట్. ఓకే, సో ఈ సైట్కి వెళ్ళండి, ఇక్కడ చూడండి చాలా ఫామ్స్ ఉంటాయి ఈ పేమెంట్వి. ఇక్కడ మీరు చలానా నెంబర్ 281 ఇది సెలెక్ట్ చేసుకోవాలి టీడీఎస్. ఓకే, చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ టాన్ నెంబరు, ఏ అసెస్మెంట్ పే చేస్తున్నాం మనం, ఓకే, అడ్రస్, ఓకే, అండ్ స్టేట్ ఏంటి, ఓకే, ఓకే, టీడీఎస్ పేమెంట్, ఓకే, అండ్ చూడండి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంది, నేచర్ ఆఫ్ పేమెంట్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే అది 194J. చూడండి 94J ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఛార్జెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఫిల్ చేసుకొని సో రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా పే చేయాలి అన్నమాట. ఓకే, ఐ హోప్ ఈ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.